ప్రకాశిస్తాడు మణి దీపములు మణిగణ రచితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు. సాక్షాత్తు మణిద్వీపం ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. అమ్మవారి మణిద్వీప వర్ణన ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన ఉద్యాపన ఎలా చేయాలి, అలాగే ఈరోజు వీడియోలో మనం వ్యూవర్స్ అడుగుతున్న కొన్ని డౌట్స్కి అయితే మణిద్వీప వర్ణన ఉద్యాపన పెట్టినప్పుడల్లా కూడా అక్క కొన్ని డౌట్స్ అయితే నన్ను అడుగుతున్నారండి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో చెల్లి ఉద్యాపన చేసుకుంటున్న పూజ అండి, మణిద్వీప వర్ణన పూజ. చెల్లి 32 వారాలు చేసింది, అంటే 32 వారాలు ఒక్కసారి చదివిందండి. ఒక్కసారి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అలాగే 32 పువ్వుల్ని పెట్టి 32 వారాలు చేసుకుని లాస్ట్ 33వ వారం ఉద్యాపన. ఎందుకంటే 32వ వారమే ఉద్యాపన ఇచ్చుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు. మనం పూజ చేసేటప్పుడు లాస్ట్ వారం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ఆ పువ్వులు అమ్మవారి మణిద్వీప వర్ణన, మణిద్వీపం చుట్టూ అమ్మవారు మణిద్వీపంలో ఎలా కొలువైతే ఉన్నారో, సాక్షాత్తు మన ఇంట్లో అమ్మవారిని కొలువు ఉంచుతాం కాబట్టి, మణిద్వీపాన్ని మన ఇంట్లో తీసుకొచ్చి పెడతాం కాబట్టి సాక్షాత్తు అమ్మవారి చుట్టూ పువ్వులు పెట్టడానికి మనకి టైం అంతా సరిపోతుందండి. ఆ టైంలో మనం చదువుతా చదువుతూ ఒక్కొక్క నామాన్ని ఆ పువ్వులు పేర్చడంలో ఒక్కొక్కసారి మనం మిస్టేక్స్ అన్నాయి చేస్తూ ఉంటాం కాబట్టి కంప్లీట్గా మనం 32 వారాలు చేసిన తర్వాత 33వ వారం ఉద్యాపన ఇచ్చుకున్నట్టయితే మన పూజ డిస్టర్బెన్స్ అవ్వదు. మనం ఒక్కొక్కసారి ఆ నామాన్ని వదిలినా కూడా మనకి ఎటువంటి కూడా అంటే ఒక ఫీలింగ్ అంటూ ఉండదండి. ఇక్కడ చెల్లి మొత్తం చాలా రకాలు అనుకున్నదండి. ఇక్కడ కలువ పువ్వుల్ని నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి. మనకి ఎవరైనా కలువ పువ్వులతోటి ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కలువ పువ్వులతోటి కానీ వాళ్ళు పూజ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తానండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పూజ టయానికి కరెక్ట్ కలువ పువ్వుల్ని మనకి అందిస్తారండి. చాలా చక్కగా కలువ పువ్వులు మాత్రం మనకి ఏ లోటు లేకుండా అంటే సాధ్యమైనంత వరకు మనకి కలువ పువ్వులు దొరకడం అన్నది, తామర పువ్వులు దొరకడం అన్నది లోటస్ చాలా రేర్ కాబట్టి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీరు ఎవరైనా కూడా మణిద్వీప వర్ణన ఉద్యాపన చేసుకోవాలి, ఉద్యాపన కాకుండా నార్మల్ పూజ చేసుకోవాలన్నా కూడా, నార్మల్ వ్రతాలు చేసుకున్నప్పుడైనా కూడా చక్కగా నెంబర్కి ఫోన్ చేసి పువ్వుల్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా డెలివరీ ఉంటుందండి. డీటెయిల్స్ కావాలంటే నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. అసలు ఉద్యాపన అన్నది ఎలా ఇవ్వాలి, ఫస్ట్ అయితే ఇక్కడ 9 మంది ముత్తైదువుల్ని ఉద్యాపన రోజు కంపల్సరీ 9 మంది చేత మనం మణిద్వీప వర్ణన చదివించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 మంది కూడా నవదుర్గల రూపంలో అమ్మవారిని మనం ఆరాధించినట్టేనండి. మనకి మణిద్వీపానికి ఎప్పుడైతే పవర్ 9 మంది ఇంట్లో చదువుతారో అప్పుడే ఆ పవర్ అన్నది ఉంటుందండి. సాక్షాత్తు మణిద్వీపంలోనే ఉన్నది అమ్మవారు 9 సార్లు ఎక్కడ చదివితే అక్కడ కొలువై ఉంటారని, అంటే ఇది ఉద్యాపన రోజండి. ఒకవేళ చాలా విధానాలు ఉన్నాయండి దీంట్లో మణిద్వీప వర్ణనలో, అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు ఉద్యాపన గురించి చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ మనం అంటే చాలామంది ముత్తైదువులు కావాలా అంటే ఇప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే ముత్తైదువులు కూడా రాబోయే రోజుల్లో మనం అంటే రిక్వెస్టింగ్ కింద చాలా మనం పూజకి కూడా ఇంత రిక్వెస్ట్ చేసుకోవాలని కొంచెం బాధ, అంటే అమ్మవారి పూజకి కూడా ఇంత ఆలోచించాలా అని, అంటే వచ్చేంత వరకు కూడా వాళ్ళు వస్తారో రారో అన్న ఒక సందేహం కూడా ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా కూడా అసలు మణిద్వీప వర్ణన ఉద్యాపన మీకు పిలుపు అందిందంటే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించినట్టేనండి. అటువంటి అనుగ్రహానికి ఎస్పెషల్లీ ఎందుకు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నానంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఏమీ తెలియదు అమ్మవారి గురించి. చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను, ఒకళ్ళకి ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు బుక్ ఇచ్చారండి, ఫస్ట్ టైం నేను ఆ బుక్ను చూడడం అని, అదే నా లోకం అయిపోయింది. అందుకే చెప్తున్నాను, ఎవ్వరూ మిస్ చేసుకోకండి దయచేసి.
ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము పదల కులకు వేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుట భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మధ్యలో భువనేశ్వరి అవసరం తొమ్మిది సార్లు చదువుతున్నప్పుడు అవసరం పెట్టేసి ఎప్పుడు పెడితే చదువు మనం స్టార్ట్ చేసే మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో ఏడు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహా 8 మంది ముత్తైదేవుని పిలిచి ఫస్ట్ వాళ్ళ కాళ్ళకి బొట్టు పెట్టాలండి ఆహ్వానించినట్టు గంధం అలాగే పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి 9 మంది ముత్తైదువులకి మీరు ఎవరైతే ఉద్యాపన చేస్తున్నారో అట్లీస్ట్ ఎంతమంది ముత్తైదువులు వచ్చినా అట్లీస్ట్ మీరు 9 మందికైనా మీరే దగ్గరుండి వాళ్ళ కాళ్ళకి పారాని రాసి అమ్మవారిని ఆహ్వానించినట్టు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని కూర్చోబెట్టి 9 రకాల ఫ్లవర్స్ అండి 9 సార్లు మనం చదువుతాం కాబట్టి 9 మంది ముత్తైదువులకి ఒక్కొక్క ఫ్లవర్ ప్లేట్ అన్నది ఇవ్వాలండి వాళ్ళకి ఇచ్చి ఫస్ట్ మనం గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదివి తర్వాత మణిద్వీప వర్ణన బుక్ ఉంటుందండి ఆ బుక్లో అమ్మవారి సహస్రనామాలు ఉంటాయి 108 ఆ 108 చదువుతా కుంకుమ పూజ అన్నది చేయాలండి తర్వాత ఈ 9 మంది ముత్తైదువులతోటి మనం మణిద్వీప వర్ణన అంటే సోత్రనామావళి ఇంకా చదువుతూ ఉండాలండి మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది అని స్టార్ట్ చేసి మొత్తం 32 నామాలు కూడా 9 మంది ముత్తైదువులు కలిపి చదవాలండి ఒక్కసారి చదివిన తర్వాత ఒక ముత్తైదువు దగ్గర నుంచి మనం ఆ ఫ్లవర్స్ని తీసుకుని అమ్మవారి చుట్టూ మణిద్వీప ప్రాకారంలో మొత్తం ప్రాకారం అమ్మవారు మణిద్వీపంలో ఎలా అయితే కొలువై ఉంటారో నవరత్న ఖచ్చిత ఆభరణాలు ధరించి అలాగే మనం అమ్మవారిని ఈ రూపంలో పువ్వుల రూపంలో మనం అలంకరిస్తున్నట్టుగా భావించి చక్కగా మణిద్వీప ప్రాకారంలో ఆ పువ్వులన్నీ పేర్చాలండి ఎవరైతే ఉద్యాపన చేసుకుంటున్నారో తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఇంకొకసారి అలా 9 సార్లు ముత్తైదువులతోటి మనం కూడా చదువుకుంటా చదువుతా ఒక పక్క నుంచి ఫ్లవర్స్ పేర్చుకుంటా అందుకే 32 వారాలు చక్కగా మనం పూజ చేసేసుకున్నామంటే 33వ వారం మనం చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు లేకపోతే మన కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్ ఈ ఉద్యాపనలో ఒక మహత్యం అంటూ ఉంటుందండి ఆ పువ్వులు పేర్చినప్పుడు అసలు 9 సార్లు ఎలా అయిపోయినాయో కూడా మనకి తెలియవు ఆ పువ్వులు పేర్చడంలోనే మనకి టైం అంతా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేస్తుంది అంత గొప్ప మహాన్వితమైన పూజ అండి అమ్మవారి మణిద్వీప వర్ణన ఉద్యాపనకి ఎవరైనా పిలిస్తే మాత్రం మీకు ఒకవేళ నెలసరి డేట్స్ గట్ట ఉంటే రాను అని చెప్పండి లేకపోతే సాధ్యమైనంత వరకు రాను నేను పూజకి అన్న మాట మాత్రం మీ నోట అస్సలు పలకొద్దండి దయచేసి ఎందుకు ఇన్నిసార్లు ఇంత రిక్వెస్టింగ్గా చెప్తున్నానంటే అమ్మవారి పూజ మీకు
పిలుపు వచ్చిందంటేనే చాలా మహద్భాగ్యం అండి. అది అమ్మవారు మిమ్మల్ని కరుణించినట్టు అటువంటి అంత మంచి పిలుపుని మీరు కాదనుకునే అమ్మవారి అనుగ్రహానికి అయితే మాత్రం, అంటే అమ్మవారు ఏదో చేస్తారని కాదండి, అసలు అటువంటి పూజలో మీరు ఒక పార్ట్ ఆఫ్ ఉండడమే మీ పెద్ద భాగ్యం అండి నిజంగా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ అయిపోయింది నాకు ఆ పని. ఓకే పనులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, అంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇట్లా చాలా పనులు మనకి ఉంటాయి. కానీ ఒకవేళ మీకు ఏమన్నా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి మీకు ఏమన్నా వచ్చినాయి అంటే నాకు కుదరదు అని చెప్పండి, అంతే. నేను రానని మాత్రం చెప్పకండి. ఇదొకటి మాత్రం నేను మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నానండి. ప్లీజ్ దయచేసి ఎవరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి, నేను రానని మాట మాత్రం అస్సలు అనకండి. లేదండి నాకు ఇట్లా ఫంక్షన్ ఉంది అని చెప్పండి, కన్ఫామ్గా వాళ్ళకి చెప్పేసేయండి. 9 మంది మొత్తాయిలు దొరకడం కష్టమైపోతుంది అమ్మవారి పూజకి. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్యన ఈ పూజలకి చాలా, అంటే అమ్మవారి పూజకు కూడా ఇంత వెతుక్కోలా అన్నట్టు అయిపోయింది. కానీ నిజంగా ఎవరికైతే అదృష్టం ఉందో వాళ్ళే వచ్చి ఈ పూజలో కూర్చుంటారండి, ఇది మాత్రం నిజం. చక్కగా 9 మంది ముత్తయిదులతోటి మనం చదివేసిన తర్వాత 9 రకాలు కూడా మణిద్వీప ప్రాకారంలో పేర్ చేసేయాలి. అమ్మవారిని మణిద్వీపంలో ఉన్నట్టు మనం చక్కగా ఫ్లవర్స్ తోటి అమ్మవారిని ఇక్కడ. చెల్లికైతే నాకు మనసులో ఒకటే ఉన్నదండి, నిజంగా అమ్మవారి అమ్మవారికి చీర కట్టిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. నిజంగా చాలా మిరాకిల్స్ జరిగినాయండి ఈ పూజలో, అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నిజంగా అమ్మవారి మణిద్వీప వర్ణన ఉద్యాపన అన్నది ఒక ఎంతో గొప్ప అనుభూతి అండి. ఆ అనుభూతి మనం స్వయంగా అనుభవిస్తే కానీ తెలియదు. చక్కగా కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టుకుని అమ్మవారి మణిద్వీప వర్ణన నామాన్ని చదువుతూ ఉంటే సాక్షాత్తు మణిద్వీపంలో కొలువున్న అమ్మవారి మన కళ్ళ ముందు వచ్చి కూర్చున్నారేమో అన్న భావన కలుగుతుందండి. ఒకవేళ పూజలో ఉన్నప్పుడు మీకు ఎవరైనా వచ్చారో అనుకోండి, చక్కగా మరి మణిద్వీప వర్ణన చదువుతా మాత్రం మధ్యలో అస్సలు ఇంకొక విషయం అండి నాకు తెలిసిని నేను షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే పూజ మధ్యలోంచి లెగిసిపోతారు. ఎవరో వచ్చారని ఏదో కావాలని వస్తువు అస్సలు పూజ మధ్యలోంచి అస్సలు లెగొద్దండి. ఒకవేళ ఏదన్నా కావాలన్నా చేయాలన్నా సైగలతోటే, అంతేకాని పూజ జరుగుతుండగా మధ్యలోంచి మాత్రం అస్సలు లెగొద్దు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా చక్కగా వాళ్ళకి చదువుతూ ఉండగానే బొట్టు పెట్టేసి వాళ్ళని కూర్చోమని కళ్ళతోటి సైగలతోటి చేసి చెప్పండి. ఒకవేళ మీరు ఏమన్నా మర్చిపోయినా కూడా సైగలతోటి ఒక్కసారి చదివేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేరొకళ్ళని ఎవరినైనా కంపల్సరీ ఎవరైనా ఉద్యాపన చేసుకుంటే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఉద్యాపన చేసుకుంటున్నప్పుడు మన కళ్ళ ముందు మనకు కళ్ళ ముందు చూస్తూ ఉంటాం కానీ ఆ వస్తువులు కనపడవు, అది కామన్. ఇంకా అలా కాకుండా కొంచెం ఎవరైనా పక్కన సపోర్టింగ్గా ఉన్నారు అని అంటే తాంబూలాలు అందించేది మెయిన్. ఎస్పెషల్లీ మనకి పూజ చేసే వాళ్ళకన్నా తాంబూలాలు సర్దేది అలాగే భోజనాలు వడ్డించేది వీళ్ళకి మొత్తం పుణ్యమంతా వెళ్తుందండి. ఇది మాత్రం పక్కా నిజం నేను చెప్తున్నాను. అంటే మేము పూజ చేసుకున్నా ఇంత పూజ చేసుకున్నా మాకు లేదా అని అనొద్దు. అంత అంటే అంత మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది. నిజంగా ఒక పూజ ఎవరైనా చేసుకుంటున్నప్పుడు, పూజ అయినా వ్రతాలైనా ఎవరైనా చేసుకుంటున్నప్పుడు చక్కగా మీరు వెళ్ళి తాంబూలాలు సర్దేది అలాగే వాళ్ళకి హెల్ప్ చేసేది, అమ్మవారిని ఏమన్నా డెకరేషన్స్ గట్ట ఏమన్నా ఉంటే చేసేది చక్కగా, ఇవన్నీ కూడా చేసినట్టయితే అమ్మవారి కరుణాకటాక్షాలు నిండుగా ఉంటాయండి. ఇలా చక్కగా 9 సార్లు ఆల్రెడీ ఒకసారి 2 ఇయర్స్ బ్యాక్ చెల్లి ఉద్యాపన చేసుకుంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. చెల్లి అయితే 32 వారాలు చేసిందండి. కొంతమంది 9 సార్లు చదువుతారు, 9 సార్లు కూడా 32 వారాలు చేస్తారండి. అవి చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా కూడా ఉద్యాపన ఇట్లా 9 మంది ముత్తయిదులతోటి మనం చేసుకున్నట్టయితే అది మనకి ఆటోమేటిక్గా మన మనసుకే తెలిసిపోతుందండి. మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలి అమ్మవారి. అసలు ఎవరైనా కూడా కంటిన్యూ ఒకవేళ మణిద్వీప వర్ణన స్టార్ట్ చేశారంటే అస్సలు మానకండి. అమ్మవారి కరుణాకటాక్షాలు రుచి చూస్తే ఒక్కసారి ఆ ప్రేమ కానీ అంటే మీరు స్వయంగా అనుభూతి కానీ చెందితే అసలు ఆ ప్రేమను మీరు మర్చిపోలేరండి. అంత గొప్ప మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన పూజ. ఈ పూజకు మించి ఇంకా సాటి ఇంకేమీ లేదు. అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలంటే ఇదొక్కటే మార్గం, ఇంకంతకన్నా
దానికన్నా వేరే అసలు చాలా సులువుగా అత్యంత సులువుగా అమ్మవారిని అంటే అమ్మవారిని అనుగ్రహం పొందే అమ్మవారి అనుగ్రహం పొందే పూజ అండి మణిద్వీప వర్ణన పూజ అన్నది. తప్పకుండా మన వ్యూవర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఎవరైనా స్టార్ట్ ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోదండి, చక్కగా పూజ చేసుకోండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు అంటే ఇలా చేయాలి అలా చేయాలి, ఒకవేళ ఎవరైనా చెప్తే ఇలా చేయాలి అంటే వినండి, అంతేకాని మైండ్లో తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన చదివిన తర్వాత మనం చక్కగా గోవిందనామాలు ఇవన్నీ చదువుకుని మనం ఏమైతే స్వీట్స్ చేసామో అవన్నీ కూడా అక్కడ పెట్టుకుని అమ్మవారికి ఒకసారి నివేదన చూపించి కొబ్బరికాయ కొట్టుకుని అప్పుడు హారతి అన్నది ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత సలివిడి మనం పానకం సలివిడి పెడతాం కాబట్టి కడుపు చలవ ప్రతి ఫస్ట్ మనం కొబ్బరి నీళ్ళు అలాగే పంచామృతాలతోటి ఒకవేళ మీరు అభిషేకం చేస్తే అభిషేకం తీర్థం అలాగే కొబ్బరి నీళ్ళు సలివిడి వడపప్పు పానకం కూడా 9 మంది ముత్తైదులకి ఫస్ట్ ఇవ్వండి. తర్వాత 9 మంది ముత్తైదువుల్ని భోజనానికి కూర్చోబెట్టి భోజనం వడ్డించి భోజనం అయిన తర్వాత వాళ్ళ చేతులు మీరే కడగాలండి. చక్కగా నవదుర్గల్ని పూజ చేసినట్టే మీరు 9 మంది ముత్తైదువులు మీకు సాక్షాత్తు నవదుర్గల రూపంలో అమ్మవారిని మీరు ఆరాధిస్తున్నట్టు చక్కగా అమ్మవారికి భోజనం పెడుతున్నట్టు భావన చేసుకుని మనసులో చక్కగా భోజనం అయిన తర్వాత 9 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి చక్కగా 9 మంది ముత్తైదువులతోటి సాక్షాత్తు అమ్మవారే దీవెన చేసినట్టండి 9 మంది ముత్తైదువులు. ఎంతమంది ముత్తైదువులు పిలుచుకున్నా కూడా అంటే 9 మంది రావడమే చాలా కష్టమైపోతుంది. ఇంకెంతమంది ఒకవేళ ఎంతమంది వచ్చినా కూడా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కూడా వస్తాము అంటే రమ్మని చక్కగా పిలవండి వాళ్ళని. వీళ్ళు మాకు తెలియదు కదా అన్న ఏమీ పెట్టుకోవద్దండి, అమ్మవారి అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ పిలుపు అన్నది వెళ్తుంది. చక్కగా 9 మంది ముత్తైదులతోటి ఆశీర్వాదం చేసుకుని ఇట్లా ఉద్యాపన అన్నది కంప్లీట్ చేసుకోవాలండి. ఇట్లా మనకి అమ్మవారి మణిదీప వర్ణన ఉద్యాపన అన్నది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ మణిద్వీప వర్ణన చదువుతారో అక్కడ సాక్షాత్తు మణిద్వీపంలో కొలువై ఉన్న పరమేశ్వరీదేవి అమ్మవారు మన ముందు తిష్ట వేసుకుని కూర్చుంటారు అనడంలో ఏ మాత్రం అసలు మనం ఏమాత్రం కూడా సందేహం అన్నదే లేదండి. మణిద్వీప వర్ణన ఎక్కడ చదివితే అక్కడ మీ ముందు అమ్మవారు తిష్ట వేసుకుని
చేసుకుని మరీ మీ మాటలన్నీ వింటారు, మీ బాధలన్నీ. ఇది మాత్రం చాలా నాకు నిజంగా పాత వీడియోలో నేను షేర్ చేశానండి, ఒక గొప్ప అద్భుతాలనే చూశాను నేను, కొన్ని వేల అద్భుతాలు చూశాను నేనైతే. అమ్మవారి లీలల్ని వేలు కాదులేండి, వందలు. అంటే మనకి మనసుకి అనుభూతి, మనం ఎప్పుడైతే ఒక అనుభూతి అన్నది పొందుతామో ఆ అనుభూతి మాటల్లో మనం చెప్పలేము. ఎవరైతే అనుభూతి చెందారో వాళ్ళకే అది తెలుస్తుంది. కాబట్టి నేనైతే అమ్మవారి లీలల్ని సాక్షాత్తు నా మనసుకైతే నాకు తెలుసండి, ప్రతిదీ నేను అనుభూతి చెందాను. కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలన్నదే నా ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా. అదే ప్రతిదీ మధ్యన వీడియోస్ అయితే అమ్మవారి పూజలు నేను పోస్ట్ చేయలేకపోతున్నాను, కంపల్సరీ రెగ్యులర్ పెడతానండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి డౌట్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కూడా అమ్మవారి మీద వదిలేసేయండి ఆ భారాన్ని. మనం ఎందుకు అన్ని డౌట్స్ పెట్టుకుని నెగిటివిటీస్ థాట్స్ ఎందుకు పెట్టుకోవాలి? ఏదైనా కూడా అమ్మవారి పూజే కదా. ఒకవేళ తప్పు చేసాం, ఓకే తప్పు అయింది, అమ్మవారు చూసుకోరా ఏంటండి. మనం ప్రతిదీ భూతద్దంలో చూసేపాటికి ఏమవుతుంది అంటే మనం పూజలు తగ్గించేస్తున్నాం. ప్రతి ఒక్కటి అమ్మో అలా చేయకూడదేమో ఇలా చేయాలేమో అని ఎటువంటి మనసులో ఎటువంటి నెగిటివిటీ థాట్స్ లేకుండా చక్కగా అమ్మవారి మీదే భారాన్నంత వేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ పువ్వులతో చేయలేదా చక్కగా చదువుకోండి, అమ్మవారి మణిద్వీపవర్ణం చదువుకోండి. నిజంగా మీరు ఎలా చేశారు ఏమి ఇదంతా అమ్మవారు చూడరండి. మీరు మనసు పెట్టి ఎంత పూజ చేశారన్నది అమ్మవారు చూస్తారు. ఇట్లా చెల్లి చేసుకున్న మణిద్వీపవర్ణన ఉద్యాపన అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో కన్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉద్యాపన గురించి ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సాక్షాత్తు మణిద్వీపంలో కొలువై ఉన్న అమ్మవారు నిజంగా నాకు చాలా ఆనందం వేసిందండి, చెల్లికి ఇన్ని రకాల ఫ్లవర్స్ దొరికినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.